హాయ్ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే మనకైతే ఇక్కడ కొత్తగా ఒక ఈవెంట్ అయితే రావడం జరిగింది అన్న దీని మనం అయితే కొత్తగా అంటే టూ థౌజండ్ యూఎస్ డాలర్స్ అనే ట్వంటీ కే డైన్స్ అంటే ఇరవై వేల డైమన్స్ ఒక లక్ష యాభై వేల డబ్బులు అనేవి గెలుచుకోవచ్చు అనమాట అది ఎలా గెలుచుకోవచ్చు మనం ఎలా ఇక్కడ మనకు ఇచ్చారు సబ్మిట్ యువర్ డిజైన్స్ అండ్ విన్ టూ యూఎస్ డి అండ్ అలాగే టూ కే డైన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ అంటే ఇవి ఎల్చుకోవాలంటే మనకు డిజైన్స్ అని ఎలా సబ్మిట్ చేయాలి ఆ డిజైన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలి దాని గురించి ఈరోజు ఈ రోజు వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ చెప్తాను ఫ్రెండ్స్ మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో కనుక నష్ట ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ జాగ్రీకి ఎవరైనా కొత్తగా వచ్చి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫేస్ ని తాలన్నా మన ఫ్రీ ఫైర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరు అయితే చూసేసి ఫ్రెండ్స్ ఓకేనా ఏ మాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తారు టు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మాకు అయితే ఈవెంట్ కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది అనమాట ఈ మధ్యలో ఇంకా లైక్ చేయడం అంటే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లోడింగ్ అయితే అవుతుంది మనకైతే ఓకే లోడింగ్ అయితే అక్కడైతే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చే రూల్స్ అయితే చెప్తాను మీకు అయితే సోనా మీ సరికి రెండు కంటే ఎక్కువ అయితే ఉండాలి అంటే రెండు రెండు కంటే ఎక్కువ ఉండాలి లెవెల్ సరికి అలాగే మీ అకౌంట్ గెస్ట్ అకౌంట్ అయితే కావాలి గూగుల్ కావచ్చు ఫేస్బుక్ అయితే ఏం కాదు గూగుల్ అయినా కాదు ఫేస్బుక్ అయితే ఏం కాదు అయితే మాక్సిమం ఆ విధంగా అయితే ఉండాలి ఇంకా మీరు ఏం చేస్తారంటే మీ డిజైన్స్లో యూజ్ చేస్తారు కదా మీ డిజైన్స్లో ఇక్కడ ఉన్న మొత్తం అనేవి ఏదో ఒకటి ఒక్కటైనా యూజ్ చేయాలి ఫ్రెస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎఫ్ఎఫ్ బోయ అక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ ఐటమ్స్ ఇక్కడ బాడీ స్టైల్ ఇంకా లైక్ ఇక్కడ మనకు ఒక నైఫ్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ ఈ టైప్లో ఒక్కటైనా మనం యూజ్ చేయాలన్నమాట ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మన అయితే మీ ఏజ్ సరికి ఎయిటీన్ ఇయర్స్ అయితే పద్దెనిమిది ఏళ్ళు అయితే నిండి ఉండాలి మీ ఏజ్ సరికి ఇక నెక్స్ట్ ఏంటంటే మనకైతే గెస్ట్ అకౌంట్స్ అయితే మనకైతే అలో అయితే ఇవ్వరు అనమాట ఇక నెక్స్ట్ ఏటైతే మనకైతే వేరే వాళ్ళ డిజైన్ అయిన సరికి మీరు అయితే సబ్మిట్ చేయకూడదు మీ యొక్క ఒరిజినల్ ఇమేజ్ వరకు సబ్మిట్ అయితే చేయాలన్నమాట ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే సింపుల్ అంటే ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఇమేజ్ సైజ్ సరిగ్గా ఎంత ఉంటుంది అంటే త్రీ ఇస్ట్ వన్ అనమాట కలుసుకోవచ్చు ఇమేజ్ అంటే మొత్తం ఇమేజ్ కాదు ఒక ఇమేజ్ టైప్ లో ఇక్కడ మీకు చూపిస్తే చూడండి మనకి ఏమేమి ఎలా క్రియేట్ చేయాలి అంటే ఈ టైప్ లో ఇమేజ్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ హెయిర్ అనిపిస్తుంది అయితే హెయిర్ మీద క్లిక్ చేస్తే ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చింటారు ఇక్కడైతే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మొత్తం అనమాట ఒక ఓటు ఎలా వేయాలి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటారు మొత్తం చూసుకుని ఒకసారి చదవండి బాగా బాగా క్లీన్గా మీకు అయితే అర్థమవుతుంది ఇక్కడ మనకు టాప్ టెన్ ట్వంటీ లోపల కూడా మనకు రివార్డ్స్ అయితే వస్తాయి అంటే మనకైతే ఫైవ్ థౌసండ్ డ్యామేజ్ అయితే వస్తాయి అది మళ్ళీ చెప్తాను లేండి మీకైతే అంత ఇంపార్టెంట్ కాదు మనకి క్రియేట్ చేసి సబ్మిట్ అయితే చేయాలి బాగా క్లీన్గా అయితే ఉండాలి అది ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను మీకు మీకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఏం చేస్తారంటే సింపుల్గా సింపుల్ సింపుల్గా ఇక్కడ మనకు ఒక యాప్ అయితే ఓపెన్ చేయండి అన్న అంటే క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలని చెప్తాను ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ అనమాట డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీరు స్టోర్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని కొట్టిన వచ్చేస్తుంది ఇక్కడ ఇమేజ్ సైజ్ అని అనిపిస్తుంది మీకైతే ఇక్కడ స్క్రీన్ అనేది తిద్దాం వద్దులే ఇలా అయితే బాగుండదు ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తుంది త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ ఎంత అన్నాడో అక్కడైతే మన ఫ్రీఫైర్ కూడా సైజ్ ఎంత అన్నాడు త్రీ ఈస్ట్ వన్ కదా ఓకే త్రీ ఈస్ట్ వన్ అయితే ఇచ్చేసాం మీరు కలుసుకోవచ్చు ఈ విధంగా ఓకే 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 వద్దాం ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంచేసేయండి ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే కావాలన్నమాట ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచినా మీదేం కాదు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకొని క్రోమ్ మర్చుకుంటాయి మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ మళ్ళీ కనిపిస్తున్న టాప్లో మీకు అయితే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫార్మ్ ఫార్మ్ గార్లీ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనం ఫైల్స్ లోకి వెళ్తుంది అంటే మన గ్యాలరీలోకి అయితే వెళ్తుంది అనమాట ఓకే చూసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా వెళ్తుంది నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా అడుగుతుంది మీకు నచ్చిన కాళ్ళు క్రాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి ఈ విధంగా తర్వాత అక్కడ డ్రాగ్ చేయండి అంటే మీకు నచ్చిన ఏదో ఒకటి ఉంటుంది కదా మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత కదా ఆ విధంగా చేసి ఇక్కడ మీకు టాప్లో ఒక డబుల్ కనిపిస్తుంది మీకు లేయర్స్ మాదిరి దాని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది దీన్ని ట్యాప్ ఇక్కడ పైకి గురించి ఏం కాదు ఆ విధంగా ఉంచిన ఏం కాదు ఇక్కడ ఈ విధంగా అంటే లాగ్ అయితే ఉంచండి అంటే ఇక్కడ కదలన్న అన్నమాట మీదైతే ఆ ఇమేజెస్ వరకు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు అయితే ఈ టెక్స్ట్ అయితే డిలీట్ చేయండి మళ్ళీ చూపిస్తారు మీకు ఎలా ఎంటర్ చేయాలండి ఇప్పుడైతే మేము మళ్ళీ దీనిలోకి వెళ్ళి మీరైతే ఫామ్ గ్యాలరీ అంటే మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదో ఒకటి మీరు సింపుల్గా చెప్తున్నాను ఎలా క్రియేట్ చేయాలనేది కానీ నాకైతే స్క్యాలర్ ఊర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ క్యారెక్టర్ అనే కాదు మీకు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతకు మించి ఏం లేదు ఈ విధంగా క్రియేట్ చేయండి చేసిన తర్వాత మీరైతే నెక్స్ట్ ఏంటంటే మీరైతే నేనైతే చెప్పాను కదా దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోమని అంటే మీ ఫాంట్ అయితే ఉంది కదా ఆ ఫాంట్ యూజ్ చేయమన్నాడు కదా అంటే లైక్ ఏదో ఒక ఐటమ్ అయితే యూజ్ చేయమన్నా కదా ఫ్రీ ఫైర్ వాడు ఇది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అనమాట దానిసరికి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు క్రోమ్ అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లోడ్ ఇమేజ్ రిమూవ్ బీజీ అని కనిపిస్తుంది కొట్టండి క్రోమ్లో సరికి కొట్టిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది అప్లోడ్ మీద మీరు క్లిక్ చేయండి ఆ ఇమేజ్ అయితే దాంట్లో ఎంటర్ చేయండి అంటే ఒక బాడీ స్టైల్ వరకు ఊరికి క్రాప్ చేసి అక్కడ ఎంటర్ చేయండి అంటే అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే మీకు అయితే టెక్స్ట్ అని వస్తుంది ఆ టెక్స్ట్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయండి ఇప్పుడు ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ప్లస్ సిమ్ మీద క్లిక్ చేసి ఫ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేను అయితే ఆ టెక్స్ట్ అనేది క్రాప్ చేసి ఈ విధంగా ఇక్కడైతే మీరైతే మీరు అయితే బోయ అయినా పెట్టచ్చు మీ ఇష్టం అది ఇంకా ఏదైనా బాటిలింగ్ స్టైల్ అయినా పెట్టచ్చు అది మీ ఇష్టం అది ఓకే నైతే బాటిలింగ్ స్టాయిల్ని పెడుతున్నాను ఈ విధంగా పెట్టి స్టిక్ మార్చి వచ్చేసండి ఇంకా బాటిలింగ్ స్టైల్ వచ్చి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకోవచ్చు ఓకే ఇంకా సైజ్ అనేది తగ్గిస్తున్నాను అనమాట ఇంత వద్దు మనకు సైజు సరికి ఓకే సైజ్ అయితే తగ్గించాను మీరు కూడా చూసుకోవచ్చు ఓకే ఇచ్చిన తర్వాత మీరు అయితే ఏం చేస్తారంటే ఇక స్కైలర్ క్యారెక్టర్ కాబట్టి స్కైలర్ అయితే ఇక ఓకే ఫ్రెండ్స్ నేను స్పీడ్ అయితే స్పీడ్ చేస్తున్నాను ప్రతి మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి డిలే ఇక్కడ మనకు ప్లేస్ మీద క్లిక్ చేసి టెక్ట్ కనిపిస్తుందా టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకి జిమ్ మీద డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేసిన తర్వాత అన్ని లెటర్స్ అయితే ఇచ్చేయండి స్కైలర్ అంటే ఒకొక్కసారికి ఒకసారి గ్యాప్ వేయండి స్కై ల స్కైలర్ ఓకే స్కైలర్ గ్యాప్ ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేసి ఓకే ఓకే అని ఒకేసేయండి ఓకే అని తర్వాత ఇక్కడ మీకైతే టెక్స్ట్ అనేది బాగా బిగ్ పెద్దగా అయితే ఉండాలి ఇక్కడ చిన్నగా అయితే ఉంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి అన్నమాట ఏ సింబల్ అంటే మనకి ఏ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి మెమో పాంట్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళండి దీని అంటే పేరు వస్తారు ఈ విధంగా ఉంచండి ఈ దీనికి కూడా కొద్దిగా అంటే అడ్జస్ట్మెంట్ అయితే చేయండి అనమాట దానికి దీనికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేయండి ఒకే విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్కాలర్ కనిపిస్తుంది స్కాలర్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే గా దానికి కలర్ అయితే ఇచ్చేసి అన్న ఇక్కడ మీకు కలర్ అయితే ఫస్ట్లోనే ఉంటుంది కలర్ అని ఇక్కడ కలర్ అయితే ఇచ్చేసేయండి నేను రెడ్ కలర్ తీస్తాను టిక్ మార్క్ తెచ్చేసాను ఇంకా స్టోక్ అయితే కూడా ఇవ్వండి ఈ విధంగానే స్టోక్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే స్టోక్ కనిపిస్తుంది మీరు ఏం చేస్తారంటే బ్లాక్ అయితే వద్ద అనమాట వైట్ ఇవన్నీ బాగా నీట్ కనిపిస్తుంది ఓకే ఇచ్చేసేయండి ఈ విధంగా ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ ఏదో ఒక ఫాంట్ అయితే వాడండి అనమాట ఇక్కడ మనకు మళ్ళీ ప్లేస్ మీద క్లిక్ చేసి ఫామ్ గ్లారికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అయితే అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇమేజ్ వరకు దాంట్లో సరికి మీరైతే ఏదో ఒకటి ఈ నైఫ్ కానీ ఈ ఎఫ్ఎఫ్ ఇమేజ్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చినది దీనిలో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఎఫ్ఎఫ్ అనేది ఏదో ఒకటి లైక్ ఇక్కడ ఇచ్చేసేయండి ఓ సారీ ఫ్రెండ్స్ ఇక్కడైతే కదిలేసింది అందుకే దీన్ని లాక్లో ఉంచుకున్నామను కూడా అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు మనకైతే ఈ విధంగా ఇచ్చేసి మనకైతే కొద్దిగా కరెక్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే నేను ఊరిక మీకు చెప్పాలని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతకు మించి ఏం లేదనమాట ఓకే ఎఫ్ అనేది మీరు అయితే ఇక్కడ పెట్టుకోండి కరెక్ట్ సైజులో పెట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా క్లీన్గా అంటే మీకు బాగా క్రియేటివిటీ బాగా ఉంటే మీకు అయితే బాగా క్లీన్గా చేయండి ఈ విధంగా ఒక ఉదాహరణ ప్రకారం చెప్తున్నా అంతే దానికి మించి ఏం లేదు ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే సంథింగ్ సంథింగ్ ఇంకా యాడ్ చేసుకోండి మీ ఇష్టం అది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మేము ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ చిమ్మలు అనిపిస్తుంది టాప్లో మీకు దాని క్లిక్ చేయండి ఇంకా సేవ్ టు గ్యాలరీ అనిపిస్తుంది సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాను ఓకే ఇమేజ్ కూడా అయితే అయిపోయింది మీరు కలుసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా అంటే సింపుల్గా ఫ్రీఫైర్ మ్యాక్స్లోకి అయితే వెళ్ళండి అనమాట ఓకే వెళ్ళిన తర్వాత మీరు అయితే ఇక్కడ మొత్తం ఫస్ట్లో ఉంటుంది కదా ఓకే ఇక్కడ నెట్వర్క్ ఫస్ట్లో ఉంటుంది కదా ఇక్కడ లాస్ట్ లోకి అయితే వెళ్ళండి లాస్ట్లోకి వెళ్ళి ఇక కింద మీకైతే సబ్మిట్ కనిపిస్తుంది కదా ఒక కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా యారో మార్క్ చూపిస్తుంది యారో మార్క్ ఇక్కడ మీకు షేర్ కనిపిస్తుంది మీకైతే సే అంటే ఏరో మార్క్ రైట్ సైడ్ మాదిరి రైట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది దాని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకైతే ఒక క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది లేకపోతే మీకు ఆప్షన్స్ అడిగితే క్రోమ్ అయితే ఇచ్చేసేయండి అనమాట ఇచ్చేసిన తర్వాత మీరు అయితే ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సింపుల్గా అంటే సింపుల్గా ఓకే వచ్చేసింది మనకైతే ఇది ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ సబ్మిట్ నవ్వు కుట్టయింది కిందికి వస్తుంది కిందికి వెళ్ళండి ఇక సేమ్ అవే డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ సబ్మిట్ కనిపిస్తుంది సబ్మిట్ క్లిక్ చేయండి ప్లీజ్ అప్లోడ్ యువర్ డిజైన్ అని అనిపిస్తుంది చూడండి మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ కింద మనకు టూ నోట్ పాయింట్స్ అయితే ఇచ్చాడు మీరు కూడా చూసుకోవచ్చు మనకైతే ఏమేమి ఇచ్చాడు చూసుకోవచ్చు మీరు సైజ్ అండర్ టూ ఎంఈ అంటే టూ లోపల అయితే ఉండాలంట ఫార్మేట్ జేపీజీ ఆర్ పిఎన్జి రెండు ఏదైనా ఉండొచ్చా ఉండొచ్చు అంట ఇన్ యువర్ డిజైన్ అంటే మీ డిజైన్లో డిజైన్లో షోకేస్ వాట్ బాటిలిన్ స్టైల్ మీన్స్ టు యూ అంటే బాటిలిన్ స్టైల్లో మీరు ఏం అంటే ఏం చేశారు షోకేస్ అంటే స్టైలిష్గా ఏం చేశారు అని అడుగుతున్నారు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ద రికమెండెడ్ సైజ్ ఆఫ్ ది డిజైన్ టూ టూ త్రీ హండ్రెడ్ ఈస్ట్ థౌజండ్ ఇంకా మనం ఏ ఈ విధంగా పెట్టచ్చు లేకపోతే ఇలాగ పెట్టాను కదా టూ హండ్రెడ్ ఆ విధంగా మేము ఇష్టం అది ఇంకా ఏ విధంగా పెట్టచ్చు కానీ నేను సింపుల్ వేలో చెప్పాను అంతకు మించి ఏం లేదనమాట ఇక్కడ దీన్ని అప్లోడ్ చేయండి ఇక్కడ ఫైల్స్ కానీ ఫైల్స్ ఫైల్స్లోకి ఫైల్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా ఇలాగ చేశాను కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు అంటే ఇక ఇమేజ్ ఇందాక సైజ్ తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ వచ్చింది అనుకు అనుకుంటున్నాను అండి అదేం కాదు ఇది ఇందాక అంటే నేను టూ త్రీ టైమ్స్ చేశాను ఈ విధంగా వచ్చేసింది మీరు కూడా అర్థమైంది అనుకున్నాను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకే కిందకి వచ్చిన తర్వాత మీరు అయితే ప్లీజ్ ఎంటర్ ద డిజైన్ నేమ్ అని అడుగుతారు మీరు అయితే మీ డిజైన్ నేమ్ అయితే చేసేయండి శ్రీను ఇది శ్రీను వచ్చేస్తున్నాను ఓకే ఇక్కడ మీ ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ డిజైన్ కాన్సెప్ట్ అంటే థౌజండ్ అంటే ఇక్కడ హండ్రెడ్ వర్డ్స్ అయితే ఇవ్వమన్నాడు మీరు అయితే మిస్టర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ వర్డ్స్ అయితే మొత్తం ఇచ్చేసింది అయితే బాటిల్ ఇన్ బాటిల్ ఇన్ స్టైల్ బాటిల్ ఇన్ ఫ్రెండ్స్ బాటిల్ ఇన్ స్టైల్ స్కైలర్ క్యా స్కైలర్ క్యారెక్టర్ అని పెడతాను ఫ్రెష్ సింపుల్గా ఊరికే నార్మల్ వేలో నేను చూపిస్తాను మీకైతే మీరు ఏ దాని గురించి చేశారో ఆ విధంగా చేసేయండి ఫ్రెష్ సింపుల్గా అండి సింపుల్గా స్కైలర్ అయితే ఇచ్చేసేయండి స్కైలర్ క్యారెక్టర్ అని ఓకే ఈ విధంగా చేశారు ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లీజ్ అంటారు కాంటాక్ట్ ఈమెయిల్ అని ఇచ్చాడు అంటే మీ ఈమెయిల్ అయితే ఉంటుంది కదా ఆ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడైతే ఈమెయిల్ ప్లే స్టోర్ లేకపోతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సంథింగ్ దానిలో అయితే ఇచ్చేసేయండి నేనైతే నా జీమెయిల్ అంటే ఈమెయిల్ అనేది జీఈ జీమెయిల్ అనే ఈమెయిల్ అనే రెండు ఒకటే ఈ విధంగా చేస్తున్నాను ఓకే ఇక్కడ కింద మాకైతే దిస్ సబ్మిషన్ ఈజ్ మై ఒరిజినల్ వర్క్ ఇచ్చాడు కదా టిక్ మార్క్ తెచ్చేసింది రీడ్ అండ్ కన్ఫర్మ్ అంటే బై సబ్మిట్ రీజన్ టు ది ప్రిఫర్ మ్యాక్స్ కో ఎఫ్ఎఫ్ కోలాబ్ లైట్ అప్ ది మ్యాప్ లైట్ అప్ ది మ్యాప్ గ్లోబల్ కాంటెస్ట్ యూ ఆక్నాల అక్నాలజ్ అండ్ అగ్రి ద యు ఆ బోన్ దిస్ కాంటెస్ట్ రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చాడు ఇంకా మనకి ఏమంత చేసేసాం ఓకే సబ్మిట్ని క్లిక్ చేస్తున్నాను ఓకే కంగ్రాచులేషన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ ఒకసారి సబ్మిట్ నౌలో చేద్దాం ఒకవేళ మనం లేదు చూద్దాం ఒకసారి మరి సబ్మిట్ చేసాం ఒకసారి చూద్దాం అండర్ రివ్యూ అంటే చూడండి ఫ్రెండ్స్ కింద మనకైతే ఇచ్చారు చూడండి ఇక్కడ అండర్ రివ్యూ అని ఇచ్చారు చూడండి అండ్ రివ్యూలు అయితే ఉంది మనసరికి ఓకే మనమైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం అనమాట ఫ్రీ ఫైర్లోకి అయితే వచ్చేద్దాం ఫైనల్లీ మనం అయితే ఓకే బ్యాక్ అయితే వద్దాం మనైతే మళ్ళీ ఫ్రీ ఫైర్ ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది సో నేను ఇక్కడైతే మనం ఈ విధంగా అయితే చేయాలన్నమాట సింపుల్గా అంటే సింపుల్గా సింపుల్ వేలో ఇప్పుడు నేను ఏ విధంగా క్రియేట్ చేశాను ఏ విధంగా సబ్మిట్ చేశాను ఈ విధంగా చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ గెస్ట్ అకౌంట్ అయితే కాకూడదు అనమాట అండ్ అలాగే మీ లెవెల్ సరికి సెకండ్ లెవెల్ కంటే ఎక్కువ ఉండాలి ఇక నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఏజ్ సరకి ఎయిటీన్ ఇయర్స్ అంటే నిండి ఉండాలి పద్దెనిమిది నేలు నిండి ఉండాలి ఒకరోజున ఉండాలి ఈరోజు రోజు పుట్టినరోజు అంటే రేపు అయిన ఉండాలి మీరు పద్దెనిమిది ఏళ్ళు అనమాట ఈ విధంగా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకైతే లైక్ ఇంకా ఉంటాయి కదా సంథింగ్ రీజన్స్ ఇంకా ఉంటాయి కదా మనకైతే మనం చేసాం మన ప్రయత్నం అయితే మనం చేసాం మనకైతే వస్తుందో అది తెలియదు అనమాట మనకు ప్రయత్నం అయితే మనం చేసాం వస్తుందో మా మనకు తెలియదు అనమాట నెవర్ గివ్ అప్ అనమాట అంతే దానికి మించి ఏం లేదు సో అనే ఈ విధంగా అయితే చేసేయండి సింపుల్గా అండి సింపుల్గా మీకైతే వస్తే వస్తుంది లేకపోతే లేదనమాట మనమైతే చేసేసాం సింపుల్గా అంటే సింపుల్గా ఓకేనా మీకు కూడా అర్థమైంది అనుకున్నాను ఓకేనా ఈ విధంగా క్రియేట్ చేసి ఈ విధంగా సబ్మిట్ చేయండి మీరే విన్నర్ కావచ్చు గ్లోబల్ అంటే ప్రపంచం మొత్తానికి మీరే ఒకరు విన్నర్ అయితే కావచ్చు మీ క్రియేటివిటీని మీరైతే యూజ్ చేయండి అనమాట మీ క్రియేటివిటీని మీరైతే యూజ్ చేయండి ఈ విధంగా అనమాట బాగా చూసుకోండి రూల్స్ అన్ని మళ్ళీ బాగా సరే చూసుకోండి బాగా రూల్స్ చూసిన తర్వాత మీరు అయితే క్రియేట్ చేయండి అప్పుడు అర్థం కాదు అనమాట మీకు అయితే ఓకేనా మీకు వీడియో అర్థం లేదు ఎలా క్రియేట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఈ ఈవెంట్ కంప్లీట్ చేయాలనేది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కంప్లీట్ చేయాలన్నా ఓకేనా మీకు ఎలా కంప్లీట్ చేయాలి ఏ ఏంటి అసలు ఈవెంట్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పారనుకున్నాను ఓకేనా వీడియో ఇంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ అంటిల్ దాన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ అన్న బై బై ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ గాయస్